రాష్ట్రంలో 3 రోజులు వర్షాలకు ఛాన్స్. వరద నీటితో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్. పోడు సమస్యలపై క్యాంప్ ఆఫీస్ ముట్టడి. అడ్డుకున్న పోలీసులు, సిపిఐ ఎంఎల్ నేతల అరెస్ట్. సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో నడ్డా భేటీ. ముఖం చూపించుకోలేక కేసీఆర్ పారిపోతున్నాడన్న సంజయ్. కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప విధానమే లేదు. కేంద్ర నిధులపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలన్న తలసాని. రహస్య ఒప్పందంలో భాగంగానే కేసీఆర్పై మోడీ నోరెత్తలేదు. సీఎం విభజన హామీలు ఎందుకు అడగలేదన్న కాంగ్రెస్. భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ. లంబసింగిలో ట్రైబల్ మెమోరియల్ పెడతామన్న ప్రధాని. విశ్వాస పరీక్షలో నెగ్గిన ఏక్నాథ్ షిండే సర్కార్. ఫేవర్గా ఓటేసిన 164 మంది ఎమ్మెల్యేలు. హిమాచల్ ప్రదేశ్లో లోయలో పడ్డ స్కూల్ బస్సు. కులు జిల్లాలో ఘటన. 16 మంది విద్యార్థులు మృతి. దేశంలో కొత్తగా 16,000 మందికి కరోనా. చాన్నాళ్ల తర్వాత 1,00,000 దాటిన బాధితులు. సిడ్నీని ముంచెత్తిన వానలు, వరదలు. 20 ఏళ్లలోనే అతి భారీ వర్షాలన్న అధికారులు.